ఏపీ ఎన్నికల రిజల్ట్లో వైసీపీ ప్రపంచం సృష్టించింది. వార్ వన్ సైడ్గానే ముగిసింది. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు భారీ పరిణామం ఇచ్చాయి. 31 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయంపై జనసేన గట్టి ఎఫెక్ట్ చూపించిందని ఈ ఎన్నికల్లో తెలుస్తుంది. ఇక్కడ 31 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచినా ప్రయోజనమే లేదు. కానీ జనసేన కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం ఆ పార్టీ జనంలో నిలదొక్కుంటుందనే ఆశ ఇంకా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి జనసేన ఎఫెక్ట్ బాగానే తగిలింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం రిజల్ట్పై జనసేన ప్రభావం ఎంత? జనసేన ప్రజల్లో రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా తన ప్రభావం చూపించబోతుంది? తన పార్టీని ఏ విధంగా నిలబెట్టుకోబోతుంది? జనసేన అని ఏ విధంగా తన సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఏ విధంగా పోరాటం చేస్తే 5 సంవత్సరాలు తన పార్టీ నిలబడుతుంది? జగన్ విజయం అంత సులభంగా రాలా? ఒక 10 సంవత్సరాల పోరాట ఫలితం ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఏ నాయకుడైనా పోరాటం లేనిదే అధికారం దక్కదు అనేటటువంటిది మనం అంగీకరించాల్సిన నిజం. ఈ విషయం గురించి మనతో చర్చించడానికి ఇవాళ రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు, కోసంపూడి శ్రీనివాస గారు అనలిస్ట్ ఉన్నారు. ఇప్పుడు జనసేన అని తను రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అయ్యారనేది ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఈరోజు సుదీర్ఘకాలంగా మేము చేస్తున్న సమాజంలో ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ అని, క్లీన్ పాలిటిక్స్ కోసం సుదీర్ఘకాలం 2014 నుంచి స్టార్ట్ చేసి పెట్టినప్పుడు కూడా ఒక 35 సంవత్సరాల ప్రస్థానం దీనికి ఉండాలి పార్టీకి. అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనగలిగి సత్తా ఉంది, ధైర్యం ఉంది. వీరన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ సిద్ధపడే పార్టీ పెట్టాను నేను. ఈ రోజున ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా ముందుకెళ్ళాం. ఈ రోజున జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికులకి, అలాగే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అందరి చేత ఓట్లు వేయించడానికి వచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జన సైనికులందరికీ, ప్రతి ఓటర్కి, జనసేనకి వేసిన ప్రతి ఓటర్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బలమైన మెజారిటీతోటి వచ్చిన వైసీపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి ఇంకోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నా తెలియజేసుకుంటుంది కూడా, ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే వస్తుందని ప్రామిస్ చేశారది, అక్కడ కూడా మెజారిటీ వచ్చింది, ఇక్కడ కూడా బలమైన మెజారిటీ వచ్చింది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే జనసేన స్టార్ట్ చేసిన మీ ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎక్కడ కానీ ఒక కనీసం ఒక సారాయి ప్యాకెట్లు కానీ, డబ్బులు కానీ, డబ్బులు ప్రభావితం లేకుండా చాలా క్లీన్గా చేసాం పాలిటిక్స్. కొత్త మంది, కొత్త తరం యువతకి సీట్లు ఇచ్చాం మేము. ఇవన్నీ మాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు. ఇది మా ముందున్న భవిష్యత్తులో మా ప్రణాళిక కానీ, వేసిన ప్రతి ఓటు మాకు చాలా విలువైన ఓటు. నేను ఏ మాట మీద అయితే చెప్పానో కట్టుబడి ఉంటాను. నా చివరి శ్వాస వరకు అనేది నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. నేను 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ, నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ, నేను ఏ మాట అయితే ఇచ్చానో నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ జాయ్. శ్రీనివాస్ గారు, మొట్టమొదటి మీరు వేసిన ప్రతి ఓటు విలువైనది మాకన్నారు. ఇప్పుడు చూస్తే గణాంకాల ప్రకారం 18 లక్షల ఓట్లు, అంటే 18 లక్షల మంది ఓటర్లు జనసేనని విశ్వసించారు, ఆయన మాటను నమ్మారు. అంటే 7% ఆల్మోస్ట్ 7% ఓటింగ్ అక్కడ ఇదండి. ఇప్పుడు మీ అంచనా ప్రకారం
అండ్ చాలా క్లారిటీ ఉంది చెప్పిందంటూ తన ప్రభావం లేదు, కొత్త ఏజ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నాము ఇన్ని రకాలు చెప్పారు. ఆయన నిలబడాలంటే ఇంకా 5 ఇయర్స్ ఉంది, ప్లస్ ఓటమి అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందులో 2 చాట్ల ఓటమి అనేది ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ముందున్నటువంటి ఎట్లా ముందుకు వెళితే ఆ జనసేనని ముందుకు తీసుకెళ్ళగలరు, మీ ఆలోచన ఏంటి? ఒకటండి, ముందుగా చేయవలసింది అసలు జరిగిన లోపాలు ఏంటి అన్నది ఒకసారి చర్చించుకోవాలి పార్టీలో. అంటే ఒక మంచి మార్పు గురించి అయితే ఆయన ఒక పార్టీ పెట్టడం, చాలామంది ప్రజలు కూడా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బలమైనటువంటి 2 ప్రాంతీయ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఒక 3వ ప్రత్యామ్నాయ పార్టీ అయితే ఒకటి రావాలని చెప్పేసి అని కూడా చాలామంది ప్రజలు కూడా చాలా కోరుకున్నారు. కోరుకున్నారు కాబట్టి చాలామంది విద్యావేత్తలు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఆ పార్టీలో చేరడం మనం అంతా చూసాం. ఆయన కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా, ప్రస్తుత రాజకీయాలకు అసలు సరిపడిన విధంగా, అంటే ఒక రూపాయి పంచకుండా నిజంగా కూడా, తర్వాత ఏ విధమైన నేర చరిత్రలో ఎటువంటి అభ్యర్థులను నిలబెట్టడం, తర్వాత వామపక్ష పార్టీలను కానీ బీజేపీ లాంటి పార్టీలు కానీ కలుపుకుని వెళ్ళడం అనేది ఒక విధానపరంగానే ఒక కొత్త పందాలను ఒక ప్రయోగం అయితే చేయడానికి మాత్రం శ్రీకారం చుట్టారు ఆయన. ఆ ప్రయోగం అయితే ఫలితాల్లో అయితే మనకి స్పష్టంగా ఎక్కడ రాలేదు కాబట్టి, ఒక సీటుతోటే పరిమితమైంది కాబట్టి ఫలితం ఫెయిల్ అయిందని కూడా నేను అనట్లా. ఎందుకంటే ఫలితం ఒక ప్రయోగం అయితే ఆయన చేశారు. ఆయన ఆ ప్రయోగాన్ని ఏదైతే ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టారో అది ఇప్పటికే, అంటే మనకి ఏమైపోయింది అంటే సార్, మన దేశంలో ఎన్నికలు అన్నాయి, రాజకీయాలు అన్నాయి, కేవలం ఎన్నికల చుట్టూ తిరిగే మహా డ్రామా అయిపోయింది. కాకపోతే మనందరికీ తెలిసిన ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరూ ఏమనిపిస్తామంటే ఎన్నికలు అన్నాయి రాజకీయాలు ఒక భాగమే తప్ప రాజకీయాలే మొత్తం ఎన్నికలు కాదు అనేది మనందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ మనందరూ అనుకుంటాం. ఎందుకంటే గెలిచిన వాళ్ళందరూ ఏదో మంచి చేసేసి లేదా చేస్తారనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు, ఓడిపోయిన వాళ్ళందరూ అంటే ఇంచుమించు మనందరూ మీరు చెప్పినట్టు 18 లక్షల మంది ఓటర్లు విశ్వసించారు. అలాగే మిగతా పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే చిన్న చిన్న చిన్నగా 100 వేలు వచ్చిన వాళ్ళు కానీ ఆయా అభ్యర్థులకి వాళ్ళు విశ్వసించారు. అంటే ఇప్పుడు ఫలితాల్లో పాస్ అయిన వారందరూ తెలుగు గల్లవారు, ఫెయిల్ అయిన వాళ్ళందరూ తెలుగు తక్కువ వాళ్ళు అనేది కాదు. కాదు, ఎన్నికల వ్యవస్థ అలా ఉంది, నెంబర్ సిస్టమ్ ఉందండి. మనంతా భారతదేశం ఎన్నికల వ్యవస్థ అంతా కూడా కేవలం నెంబర్ సిస్టమ్. మీకు గత ఎన్నికల్లో చూస్తుంటే తమిళనాడులో కేవలం 1% ఓటింగ్ తేడాతో ఇంచుమించు ఏడీఎంకి 30 స్థానాలు వచ్చినాయి 1% ఓటింగ్ తేడాతో. సేమ్ 5 లక్షల తేడాతో లాస్ట్ టైం జగన్ గారు 5 లక్షల ఓట్లు తేడాతో జగన్ గారు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. 1.68% ఓటింగ్ తేడా, ఇంచుమించు 6 లక్షల ఓట్లు అనుకుంటండి దరిదాపులో, తో ఆయన అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆయన నిరుత్సాహపడ పోరాటంలోనే ఉన్నారు. గత 10 సంవత్సరాలు బట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ బలమైన నేత, దేశంలోని బలమైన నేత సోనియా గాంధీని ఎదిరించి ఆయన అలాగే నిలబడి కొత్తగా పార్టీ పెట్టుకుని ఇన్ని అంటే ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణలు రుజువు అవ్వలేదు కాబట్టి ఆరోపణలు అనాలి, ఆరోపణలు వచ్చినాయి కానీ అలాగే నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం 2014 ఎన్నికల్లో అంత సమర్థవంతంగా జనసేనని తీసుకెళ్ళడానికి ఆయన ముందున్న ఛాలెంజ్ ఏంటి? ఇందాక మీరు మళ్ళీ మధ్యలో ఆగింది, అది ఏదంటే లోపాలని సరి చేసుకోవటం. అంటే లోపాలంటే సార్, ఇప్పుడు ఏదైనా పార్టీలో అంతర్గత డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఇంపార్టెంట్, అంతర్గత ప్రజాస్వామ్యం. ఇప్పుడు జరిగిన తర్వాత ఈ ఫలితాల తర్వాత ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయన్నదండి ఒకసారి చర్చ జరించడం ఒకటి. ఆ చర్చ తర్వాత ఇప్పుడు ఉన్న మన ముందున్న సవాళ్ళు ఏంటి? ఆ సవాళ్ళ గురించి ప్రస్తావించే ముందు రామచంద్రారెడ్డి గారు ఒక ప్రశ్న. రామచంద్రారెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ఇంపార్టెంట్, ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి కానీ అధికార పక్షం తనకున్నటువంటి బ్రూట్ మెజారిటీతో ప్రయత్నం చేసిందో ఆ ప్రజాస్వామ్యం అపహాస్య పాలవుతుంది. అది తెలంగాణలో మనం కొంతమేర చూస్తూ వస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జగన్ గారికి ఒక మెజారిటీ వచ్చేసింది, ఇక ఆయన ఎవరు అవసరం ఆయనకి. అటువంటిప్పుడు ప్రతిపక్షాన్ని ఆయన ఏ విధంగా చూస్తారని మీరు ఆలోచిస్తున్నారు? సరే, రాజకీయంగా మాకు ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి కూడా మిగతా పార్టీలకి భిన్నంగా ఆయన యొక్క వ్యవహార శైలి ఉన్నది. అంటే ఎట్లా అంటే, ఒకటి ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అయితేనే రావటము, లేకుంటే ఏదైనా చేసినప్పుడు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు తెలిసినటువంటి నాకు తెలిసినటువంటి సమాచారం మేర వార్తాపత్రికలు కానివ్వండి, లేకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పిన నాయకులు చెప్పినటువంటి దాన్ని బట్టి ఎక్కడైతే గెలిచినవో ఆ పదవికి రాజీనామా చేసిరా అని చెప్పడం అనేది అయితే ఒకటి అభినందించదగినటువంటి విషయం. అన్ని పార్టీలు కూడా ఆ విధంగా చేసి, ఇంక్లూడింగ్ అవర్ పార్టీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నాను. అదేవిధంగా వాగ్దానాల విషయంలో కూడా
ఈరోజు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాగ్దానాలు ఎంతోమంది చేస్తారు, చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాటిని ఫుల్ఫిల్ చేసినరా లేదన్న తర్వాత వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ తెలుస్తుంది. కాకపోతే ఈ ఇప్పుడు దాకా జరిగినటువంటి ఆయన ఈ యొక్క ఉదాహరణతోని ఇంకా కొన్ని ప్రామిసెస్ కూడా చేయలేదని చెప్పేసి చెప్పడం కానీ ఎన్నింటితోని ఒక హోప్తోనైతే ఉన్నాం, ఒక హోప్తోనైతే మేము భావిస్తున్నాం. ఎస్, యువకుడు బాగా పాదయాత్ర చేసి జనాల్లో వచ్చిండు కాబట్టి డెఫినెట్గా ఆచితూచి స్పందిస్తాడు, ఖచ్చితంగా కూడా ఇచ్చినటువంటి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాడని చెప్పేసి అనుకుంటూనే ప్రతిపక్షాన్ని మాత్రము ఏది అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అందరూ భయపడుతున్నారని తెలిసింది. కానీ అటువంటిది ఏమీ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ వైపే దృష్టి సారిస్తారు అని చెప్పేసి భావిస్తున్నాం. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇస్తుంది, ఖచ్చితంగా అంటే రాజకీయంగా ధీటుగా సమాధానం ఇస్తుంది. అదేవిధంగా అక్కడ ప్రభుత్వం కూడా సజావుగా నడిచే విధంగా అనుభవం కలిగినటువంటి జాతీయ పార్టీ అయినటువంటి మా పార్టీ అధికార పక్షానికి తగు సూచనలు ఇస్తుంది, అవసరమైతే హెచ్చరికలు చేస్తుంది, చేసి ప్రజాస్వామ్యం మంచిగా నడిచే విధంగా. అదేవిధంగా ఆయన ఏదైతే ప్రామిసెస్ చేసిండో స్పెషల్ స్టేటసే నా ముందున్నటువంటి సవాల్ అని చెప్పేసి స్పెషల్ స్టేటస్ విషయంలో అక్కడ అధికార పక్షానికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ముందుకి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలు కడగళ్ళు పోయే విధంగా వాళ్ళ యొక్క రాజధాని పూర్తి అయ్యే విధంగా మా పార్టీ ఖచ్చితంగా కూడా సహకరిస్తుంది. ఓకే రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు పద్మ గారు జనసేన వేరే మహిళా ఉపాధ్యక్షులు గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారండి. పద్మగారు పద్మగారు 7.18 లక్షల ఓట్లు 7% ఓటింగ్ మీకు వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? జనసేన తన పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది? అంటేనండి, మేము డబ్బులు లేకుండా రాజకీయం చేయాలనుకుని వచ్చామండి. ఇప్పుడు ప్రతీది కూడా ఓట్లు కొనటం అనేది మాకు నచ్చలేదు మాట. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైందండి. అలాంటి ఓటుని డబ్బులకి అమ్ముకోవద్దు, మీరు అమ్ముడుపోవద్దు అనే ఒక దీంతో మేము బయటకు వచ్చామండి. మమ్మల్ని నమ్మి ఈరోజు 18 లక్షల మంది మా వెనుకున్నారండి. వీళ్ళందరూ కూడా నిజాయితీని కోరుకుంటున్నారు. ఇంకా ఈరోజు ఒకే రోజుతో మేము అధికారంకి రావాలని కూడా కోరుకోలేదు. ఈరోజు 18 లక్షల మంది ఉన్నారు, రేపు 1 కోటి మంది అవ్వచ్చండి. దానికోసం మేము వీళ్ళని పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ప్రయాణం చేస్తామండి. ప్రతి సమస్య మీద పోరాటం చేస్తాం. 18 లక్షల ఓట్లు 18 లక్షల మంది విశ్వసించారు మా నాయకుడిని, మా పాలసీలను అన్నారు. ఇందాక పవన్ కళ్యాణ్ గారిని చూసాము, ధన ప్రభావం లేని రాజకీయం తీసుకొస్తామన్నారు, ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ తీసుకొస్తామన్నారు, కొత్త తరాన్ని తీసుకొచ్చామన్నారు, కొత్త తరాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మీ నాయకుడు 2 స్థానాల్లో ఓటమి చెందటానికి కార్యకర్తలు నిరుత్సాహపడలేదంటారా? చాలా నిరుత్సాహపడ్డారండి. కానీ మా కార్యకర్తలు ఈరోజు మా ముఖ్యమంత్రి అయిపోతారు పవన్ కళ్యాణ్ గారు అని మేము కోరుకోలేదండి. మేము రాజకీయం చేయటం అధికారం కోసం అని అనుకోవట్లేదండి, ప్రజల సమస్య మీదే అనుకుంటాం. ప్రజల సమస్యలు ఎక్కడుంటే జనసేన అక్కడ ఉంటుందండి. మీరు చూస్తున్నారు, ఎలక్షన్లు అయ్యాక అన్ని పార్టీలు కామ్ అయిపోయాయి రిజల్ట్స్ కోసం. మా జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే ఎక్కడైనా సరే మజ్జిగ పంపిణీ కానీ లేకపోతే చలివేంద్రాలు కానీ లేకపోతే ఎక్కడైనా ప్రజల సమస్యల మీద కానీ పోరాటం చేశారండి. కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళకి ముందుండి నడిపించడానికి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా చేస్తే ప్రజాక్షేత్రంలో ఇంకొక 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఇదే పోరాటాన్ని తీసుకెళ్ళడానికి మీరేమైనా సూచన చేయగలరా? అంటే మేము ప్రజల సమస్యల మీద పోరాటం చేశామనుకోండి, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. ప్రజల విశ్వసనీయత మాకు ముఖ్యమండి. ప్రజలకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలే మాకు ముఖ్యమండి. శ్రీనివాస్ గారు, పద్మగారు ఏం చెప్పారంటే ప్రజా సమస్యలతో మేము ఉంటాము, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కార దిశగా జనసేన ముందుకెళ్తుంటారు. ఇందాక మీ సంభాషణ మధ్యలో లోపాలు సరి చేసుకోవాలన్నారు, ఆ లోపాలు ఏంటి చెప్తారా? ఒకటండి, ఇందాక సార్ కూడా చెప్పినట్టు కూడా ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు. ప్రజల గొంతుని మనం అసెంబ్లీలో వినిపించవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ. అది ఒకళ్ళు ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. గతంలో మన లోక్సత్తా జయప్రకాష్ నాయన గారు కదా ఒక్కడే అక్కడ పోరాడడం మనం చూసాం. అంటే ఇప్పుడు జనసేనకు కూడా ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు అక్కడ రాజవల నుంచి ఎన్నికయ్యి ఆయన కూడా
అసెంబ్లీలో ఉన్నారు. అంటే కేవలం అధికార పక్షం చేసే పనుల్ని విమర్శించడమే కాకుండా, లేకపోతే ఆ సమస్యలు ఎత్తి చూపడమే కాకుండా పరిష్కారంలో కూడా భాగం అవ్వాలి పార్టీలు అనేది ఎప్పుడైనా సరే. మనం ఇప్పుడు లోపాల గురించి మాట్లాడుకుంటాం అయితే, కొన్ని అంటే బూత్ లెవెల్ వరకు ఒక కమిటీలు వేసుకోవడంలో కొంచెం ఆలస్యం అవ్వడం అనేది బాగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న పోలింగ్ వెళ్ళినప్పుడు కూడా మనం బాగా చూసాం, ఎందుకంటే సంస్థాగతంగా ముందుకు వెళ్ళడంలో కొంచెం బాగా లేట్ అయింది వాళ్ళకి. అదే సందర్భంలో ఏదైనా కార్యకర్తలకి నాయకులకి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని తగ్గించవలసిన అవసరం ఉంది. ఆ గ్యాప్ ఎక్కువ పెరగడం కూడా మనకు కొంత అనర్థాలకు దారితీసింది. అదే సందర్భంలో అధికార పార్టీ చేసినటువంటి అంటే లోపాలు అనవచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న తప్పులు ఏదైనా సరే, ఆ వేవ్ని అంటే ఆపోజిషన్ వేవ్ని ఆ వేవ్ని తీసుకోవడంలో అటు వైసీపీ క్యాచ్ చేయగలిగింది, కానీ ప్రతిపక్ష పార్టీగా జనసేన క్యాచ్ చేయలేకపోయింది. ఆ ఓటింగ్ ఏంటంటే అధికార పక్షం చేసినటువంటి పొరపాటుని కానీ వాటి వ్యతిరేక ఓటుని జగన్ క్యాచ్ చేయగలిగారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన అంటే డెమోక్రసీలోకి వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యంలో గెలుపు గుర్రం మీదే పందెం కాస్తుంది. ఇక్కడ ఏమైంది, రెండు పార్టీలు ఉన్నాయి, బలమైన పార్టీలు రెండు ఉన్నాయి, తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన థర్డ్ ప్లేయర్కి వచ్చారు. ఓటు వేసేటప్పుడు నా ఓటు ఎప్పుడు గెలుపుకి వెళ్ళాలనుకుంటారు, ఇక్కడికి వచ్చేటప్పుడు మార్పు కోసం వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలగజేయటం అనేది ఒక హర్షించదగిన పరిణామం. కానీ ఓటు వేసేటప్పుడు మీరు అన్నట్టు కాదు, గెలిచే ఓడికే ఓటేద్దాం అన్న దగ్గర ఈయన కొంత నష్టపోయి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక ఉదాహరణగా అందుకే లోక్సత్తా కూడా తీసుకురావాలి. కారణం ఏంటంటే ఎవరినడిగినా ఆ పార్టీని చూపించేటప్పటికీ మంచి పార్టీ, కానీ ఓటేసిన వేస్ట్ గెలవదనే భావన వచ్చింది. ఇదే విధంగా అప్పుడు జనసేన జనసేనకు కూడా ఎక్కడా కూడా ఇటువంటి రిమార్కబుల్ క్యాండిడేట్స్ ఎవరూ లేరు. ఒక అవినీతి మరక ఉన్నది కానీ, లేకపోతే ఇటువంటి ఉన్న ఈ విధానం ఏమీ లేదు. కానీ ఒక బాగా బలంగా వెళ్ళిందంటే ప్రజల్లోకి ఏంటంటే, అంటే గతంలో అనుభవాలు కావచ్చు లేకపోతే వేరే విధంగా అన్న, ఎప్పుడైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీని కాకుండా బలమైన ఆయుధాలు ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ జగన్ మీద ఎత్తుపట్టడంలోని రేపొద్దున ఒకవేళ గెలుపొందినా కొన్ని సీట్లు వచ్చినా వీళ్ళు తిరిగి మరి అధికార తెలుగుదేశం పార్టీతో కలిసిపోతారా అనే భావన ప్రజల్లో ఒకటి వెళ్ళింది. అంతర్లీనంగా ఉన్న ఆ భావనని బాగా బలంగా వచ్చి తీసుకెళ్లడంలో వైకాపా సక్సెస్ అయింది. తెలుగుదేశానికి జనసేనకి ఉన్నటువంటి అంతర్గత పొత్తు అన్నట్టుగా కొంచెం సీట్ల కేటాయింపుల్లో కూడా అంటే బలమైన అభివృద్ధులు. సపోజ్ నారా లోకేష్ గారు ఉన్న చోట జనసేన అభ్యర్థి కాకుండా కమ్యూనిస్టులకు ఇవ్వడం తర్వాత, అంటే అక్కడ ఒక రీజన్ ఉందండి. మంగళగిరి ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి లోకేష్ గారు ఉన్నారు కాబట్టి జనసేన లేక కాదు. అక్కడ మంగళగిరి నేపథ్యం మీరు కానీ చూసినట్టే అది కమ్యూనిస్టులకు కంచుకోట. ఎప్పుడు కూడా అక్కడ కొన్ని స్పెసిఫిక్ ఏరియాలు ఉన్నాయి, కమ్యూనిస్టుల యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది వాళ్ళకి కేటాయించడం అనేది అది లోకేష్ మీద అభిమానత అయితే మాత్రం కాదు. కానీ లోకేష్ను నిలబెట్టారు కాబట్టి అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు అని చెప్పేసి వైసీపీ ఏదైతే ప్రచారం చేసిందో, ప్రచారం నిజానికి మనుషులు ఆలోచన ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరికీ అందరికీ పొత్తు ఉంది. ఎందుకంటున్నానంటే అండి, జనసేన ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీ లేదా ఆ పార్టీ అధినేత కొడుకు నారా లోకేష్ గారి మీద ఎక్కువ పెట్టినటువంటి అస్త్రాలు చాలా బలమైన అస్త్రాలు అవినీతి మీద కానీ ఆరోచనలు చేశారు. ఆ రోజు చేశారు, కానీ దాన్ని కంటిన్యూటీ చేయడంలో అంటే ఎలక్షన్స్ ముందు వచ్చేటప్పటికి అది తగ్గింది. ఆ వాడి వేడి తగ్గి అంత బలంగా వైసీపీ మీదకి వెళ్ళడం జరిగింది. దాంతో నిజంగా కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలకి జనసేన పార్టీ అధినేతలే, ఆ నేతలు అధినేతలు అందరూ కూడా ఒక నిజంగా మద్దతు చెప్పినట్టుగా అయిపోయింది. దాంతో కూడా మనం అనుకున్నట్టు తర్వాత కొన్ని స్టేట్మెంట్స్, మేము ఎన్నికల్లో మా గెలిపోవటంతో మాకు సంబంధం లేదు, మాకు ఒక్క సీట్ వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు, ఎప్పుడైనా సరే సైన్యాధ్యక్షుడు ఓడిపోతున్నా కూడా మేము గెలుస్తున్నాం అని చెప్తే సైనికులందరూ పోరాటం వేరేగా ఉంటుంది. ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది ఎట్లా అంటే, శ్రీనివాస్ గారు యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు గెలిపే ధ్యేయం కాదు, గెలిచినను మరణించినను అని అంటే ఆ సైనికులు ఏమంటారు? రారు. వాళ్ళకి ఏంటంటే మానసికంగా బలహీనపడిపోతారు. ఇప్పుడు యుద్ధం రాకుండా శాంతి కోరుకున్న వాళ్ళతో శాంతి కోరుకునేటప్పుడు శాంతి కాపోతాలు పౌరాలు ఉపయోగించాలి తప్ప యుద్ధ రంగంలో పౌరాలు ఎగరెత్తే కుదరదు, కత్తులే దియ్యాలి. రాజకీయంగానే చేయాలి. ఆ చేయడంలో అంటే నిజంగా ఒక న్యూ వేవ్ పాలిటిక్స్కి అయితే ఈ శ్రీకారం చుట్టడానికి మనం అందరూ హర్షిస్తాం. ఆయన తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా అద్భుతమైన మేనిఫెస్టో. అంటే ఆర్థిక పరిస్థితులను తలగిందులు చేసే కాకుండా ఖచ్చితంగా ఆ మేనిఫెస్టో దగ్గర ఆగుదామండి. ఇప్పుడు మన